హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో దొండకాయల్ని మిక్సీ పట్టి ఒక ఫెంటాస్టిక్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం చూస్తుంటాం చాలా వరకు దొండకాయ కర్రీని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కొందరైతే దొండకాయ పేరు వినగానే మొహం తిప్పేస్తుంటారు. వారి కోసమే నేను ఈ విధంగా ముక్క నోటికి తగలకుండా ఒక కొత్త ప్రాసెస్ లో ఈ కర్రీని చాలా ఫ్లేవర్ఫుల్ గా మరియు నువ్వుల్ని వేసి చాలా హెల్దీగా చేస్తున్నాను. ఈ కర్రీని దేంట్లోకి తిన్నా సూపర్ గానే ఉంటుంది. కాబట్టి ఒక్కసారైనా ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. మరి లేట్ చేయకుండా సింపుల్ కర్రీని చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీని చేసుకోవడానికి 1/2 కిలో దొండకాయల్ని వాటర్ లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసి ఇలా నిలువుగా కట్ చేసుకుంటూ ఒక మిక్సర్ లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీని ఇద్దరికి సరిపోయేలా ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి 1/2 కిలో దొండకాయల్ని మాత్రమే తీసుకున్నాను. బేసిక్ గా అయితే ఈ కర్రీని ఇలా మిక్సర్ లో కాకుండా రోట్ లో దంచుకుని ప్రిపేర్ చేస్తాను. కానీ బిజీ రోజుల్లో అలా చేసుకోవడం కుదరని వారి కోసం నేను ఇలా మిక్సీలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి దొండకాయల్ని 1-2 పల్సిస్తూ కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేస్తేనే ఈ కర్రీకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ లోకి 2-3 టేబుల్ స్పూన్ల వేయించినటువంటి నువ్వులను వేసుకోవాలి. మనం ఈ కర్రీలోకి ఇలా నువ్వుల పొడిని వేసుకోవడం వల్ల హెల్దీగానే కాకుండా చాలా కమ్మగా వస్తుంది. నువ్వులను వద్దనుకున్న వారు పల్లీలను గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వులని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కోర్స్ గా నువ్వుల్ని గ్రైండ్ చేశాక ఈ పొడిని ఒక బౌల్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లోకి 1/2 కప్పు వరకు అంటే సుమారుగా 7-8 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే 7-8 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, కాసింత సాల్ట్ ని వేసి వీటన్నిటిని కూడా కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ఈ కర్రీలోకి కారాన్ని అయితే అసలు యూజ్ చేయట్లేదు, కాబట్టి పచ్చిమిర్చిని ఇలా ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసి పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి యొక్క ఘాటు వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరియు పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేగడానికి 3-4 నిమిషాల సమయం పడుతుంది. అప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. మనం ఇదే స్టేజ్ లోనే కరివేపాకులు వేయడం వల్లే ఈ కర్రీ మొత్తానికి కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందే కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా దొండకాయల్ని కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ అనేది ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుని సన్నగా తరిగినటువంటి టమాటో ముక్కలు వేసుకుని కలపకుండా ఇలా మూత పెట్టి టమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటోలు ఇలా సాఫ్ట్ గా ఉడుకుతాయి. అప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ఫ్రై లోకి ఎటువంటి వాటర్ ని పోసుకోవడం లేదు, కాబట్టి ఇలా టమాటో ముక్కలను వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది అన్నంలోకి కలుపుకునే విధంగా వస్తుంది. ఇలా మిక్స్ చేశాక ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా నువ్వుల పొడిని వేయడం వల్ల టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్ రెండు కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పైగా ఈ పొడిని వేయడం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా కమ్మగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసి కలుపుకుంటూ మూత పెట్టుకుని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాలు అయ్యాక మూత తీసి ఇందులోకి కాసింత కొత్తిమీరను వేసి కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా ఉండే దొండకాయ కోర్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీస్, పుల్కాస్ లోకి తిన్నా సూపర్ గానే ఉంటుంది. నాకైతే ఈ కర్రీని చపాతీస్ లోకి తినడం చాలా ఇష్టం, కాబట్టి మీతో కూడా ఈ కమ్మనైన రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎప్పుడు చేసుకునే దొండకాయ కర్రీ కాకుండా ఇలా దొండకాయ కోర్స్ కర్రీని చేసుకుని మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీని రుచిని చూసేయండి. మరి మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.